ఇప్పుడు ఒక గర్ల్, గర్ల్ నుంచి ఉమెన్, ఉమెన్ నుంచి మదర్, ఈ ట్రాన్స్ఫర్మేషన్ అప్పుడు ఈ ప్రతి ఒక్క దశలో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్ మారినప్పుడు ఆమె స్వభావం కానీ, ఆమె ఆలోచనలు కానీ, ఆమె ప్రవర్తన కానీ, వ్యక్తిత్వం కానీ ఎలా ఉండాలంటారు? ఇప్పుడు బాల, చిన్న పాప, పాప వచ్చింది, అదేంటి దానికి ఏమీ తెలియదు. ఆ స్థితిలో అసలు అది దేవత కిందే లెక్క. ఎందువల్ల అంటే ఇన్నోసెంట్, ఏమీ తెలియదు. అందు అప్పుడు వాళ్ళు ఎలా ఉంటారు చూడండి, తన యొక్క ఏదైనా సరే అంటే తన దగ్గర ఏది ఉన్నా సరే చాలా బాగా షోఅప్ చేసి, అంటే మీకు దానికి తేడా ఏముండదు, మీరు పరాయి వాళ్ళని ఉండదు, నా వాళ్ళని ఉండదు, అలా ఏముండదు, అందరినీ వాళ్ళు ఒకేలా ప్రేమించగలుగుతారు. ఆ స్థితిలో ఉన్న చిన్నపిల్లల్ని కొంచెం పెద్ద ఎప్పుడైతే మహిళ కింద మారి స్థితిలో, అంటే కౌమార దశ, టీనేజ్ అంటారు, ఆ టీనేజ్ నుంచి టీనేజ్ మహిళ, ఈ టీనేజ్కి వచ్చేసరికి ఏంటి అంటే నాకు అన్నీ తెలిసేమో అని వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది. ఎందువల్ల అదొక వరద ప్రవాహం లాంటిది అనమాట, అది గట్టు తెగిపోయిన ప్రవాహం. అంటే అంత వాళ్ళు అంత ఎనర్జీ ఉంటుంది, అంత ఉత్సాహం ఉంటుంది. ఆ ఉత్సాహం టైంలో ఏమవుతుంది అంటే ఎటు వెళ్ళాలో తెలీదు. అప్పుడు ట్రాక్ ఎలా ఉండాలి అంటే తల్లిదండ్రి చాలా కరెక్ట్గా వాళ్ళని ఆ పట్టాల మీద వెళ్ళేటట్టు చేయాలి. ఆ స్థితిలో ఎప్పుడైతే మంచిగా ఉన్నారో మూడో దశకు వచ్చేసరికి, మహిళకు వచ్చేసరికి ఏమవుతుందంటే కొంచెం ఇంబ్యాలెన్స్ ఆఫ్ ఎమోషన్స్. ఎందుకు అంటే నా ఇంటికి నేను వచ్చాను, ఇప్పుడు నేను ఒకలా ఉండొచ్చు, అంటే జాబ్ వచ్చింది, లేదంటే నా జాబ్ వచ్చింది, నాకు ఫ్రీడమ్ వస్తుంది. ఆడకు వచ్చేసరికి ఏమవుతుంది, అక్కడికి వచ్చిన లైఫ్ అనేది అలాగే ఉంటుంది. అంటే ఏంటి అంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, కొన్ని ఉంటాయి, అవి ఉంటాయి, ఇవన్నీ ఎమోషనల్గా మారి చివరికి మాతృమూర్తి అయ్యేసరికి ఆ ఎమోషన్సే కనిపిస్తున్నాయి. అది ఉండకూడదు. అది ఉండకూడదంటే అసలు తల్లి స్థానం ఎంత గొప్పది అంటే, అమ్మ బిడ్డకి తల్లి స్థానంలో ఎమోషన్ అసలు ఉండకూడదు, రియలైజేషన్ ఉండాలి. అంటే ప్రతి క్షణం తను చేస్తున్నది ఏంటో తను అర్థం చేసుకుని ఆ స్థితిని మళ్ళీ తను ఎవరికి చెప్పగలగాలి, బిడ్డకు, బిడ్డకి, అంటే నెక్స్ట్ జనరేషన్కి తను టీచ్ చేయగలగాలి. ఆ స్థితికి వెళ్ళాలి అంటే ఫస్ట్ మన దగ్గర రియలైజేషన్ రావాలి కదా, అంటే తల్లి దగ్గర రియలైజేషన్ రావాలి కదా. ఎందువల్ల అంటే ఇక్కడ ఒక దశ ఉంది, 1 నుంచి 10వ సంవత్సరం వరకు బిడ్డ మీద తల్లి పాత్ర చాలా ఎక్కువ ఉంటుంది. అవును. ఎందుకు అంటే అసలు బిడ్డకు మొత్తం సర్వస్వం తల్లే. అలాంటి తల్లి కనుక రియలైజ్ అయ్యింది అనుకోండి, ఆ బిడ్డకి ఏమొస్తుంది, నాలెడ్జ్, నాలెడ్జ్, రియలైజేషన్ వస్తుంది. అప్పుడు దానికి బ్యాలెన్స్ ఉంటుంది. సో ఆ బ్యాలెన్స్ ఉన్న తల్లి 11వ సంవత్సరం నుంచి 21వ సంవత్సరం వరకు, అంటే నెక్స్ట్ 10 ఇయర్స్ తండ్రి పాత్ర. ఏంటి తండ్రి పాత్ర అంటే తల్లి ఏం చేస్తూ ఉంటుంది, ఎప్పుడూ లాలిస్తూ చెప్తూ ఉంటుంది. అది కుదరదు ఇక్కడికి వచ్చేసరికి. ఎందుకు కుదరదు అంటే తండ్రి రెస్పాన్సిబిలిటీ నేర్పాలి ఆ 21. అందుకే చూడండి ఆడపిల్లలు ఎప్పుడు కొంచెం అంటే 10 ఇయర్స్ దాటిన తర్వాత తండ్రితో ఎక్కువ ఉంటారు, అప్పటి వరకు తల్లితోనే ఉంటారు. ఆ తండ్రితో పాత్ర ఏమవుతుంది, రెస్పాన్సిబిలిటీ. అంటే ఇక్కడ ఈవిడేమో నాలెడ్జ్ ఇస్తుంది, అక్కడ ఆయన రెస్పాన్సిబిలిటీ, తను ఎలా చేయాలి అంటే తను అన్నిటినీ ఎలా చక్కదిద్దుకోవాలి, తన లైఫ్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఇవన్నీ తండ్రి నేర్పిస్తారు. ఇంకా 21వ సంవత్సరం నుంచి ఓన్, అంటే ఎవరిది వాళ్ళే ఇండివిజువల్గా లీడ్ చేయాలి. ఆ లీడ్ చేసే టైంలో ఈ ఫస్ట్ 10 ఏళ్ళు, తర్వాత 10 ఏళ్ళు మాత్రం చాలా 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 ఉపయోగపడతాయి. ఇక్కడ ట్రబుల్ ఏమొస్తుందంటే ఫస్ట్ 10 ఏళ్ళలో ఈ తల్లికి ఎప్పుడైతే ఎమోషన్స్ ఉన్నాయో ఆ ఎమోషన్స్ కూడా ఏంటి, ఇప్పుడు భర్త గారు ఏదో చేశారు ఆవిడకి నచ్చలేదు, లేదా అత్తమామలు ఏదో చేశారు ఆవిడకి నచ్చలేదు, ఇవన్నీ ఎవరికి చెప్తున్నారు వీళ్ళు వెళ్ళి, అమ్మకు, ఈ బిడ్డకు చెప్తున్నారు. ఈ బిడ్డకు చెప్పేసరికి, ఈ బిడ్డ ఇక్కడ 11 ఇయర్కి వచ్చేసరికి తండ్రి మీద ఏ ఇంపాక్ట్తో వెళ్తారు, ఏదైతే ఈ ఎమోషన్ ఉందో దాంతో. అందువల్ల తండ్రి చెప్పిన మాటను ఏం చేస్తారు, కొంచెం నెగ్లెక్ట్ చేస్తారు. ఎప్పుడైతే చేశారో ఇంక 21 నుంచి వాళ్ళు ఓన్గా వచ్చేసరికి వాళ్ళు తీసుకున్న ప్రతి డెసిషన్ కూడా ఏమవుతుంది, రాంగ్. అందువల్ల ఏంటి అంటే ఫస్ట్ 10 ఇయర్స్ తల్లి పాత్ర అంత గొప్పది. ఎమోషన్స్ అన్నది అందరికీ ఉంటాయి, కానీ నువ్వు ఎప్పుడైతే తల్లి అయ్యావో నీకు ఎమోషన్స్ అస్సలు పనిచేయకూడదు, రియలైజ్ అవ్వాలి. ఓకే. ఆ రియలైజేషన్ వచ్చిన ఆవిడనే తల్లి అంటారు. పిల్లలు పుడితే తల్లి ఎవరు,
రియలైజేషన్ ఉంటేనే తల్లి అవుతుంది. దానికి ఉపయోగపడేవే స్పిరిచువాలిటీ. మనకి మంత్రం ఇచ్చారనో లేకపోతే, అంటే చూడండి, వీళ్ళు మెడిటేషన్ చేసుకుంటూ కూర్చుంటున్నారనో లేదంటే ఏదో క్రియాయోగా చేస్తున్నారనో, అవన్నీ ఏంటంటే మనకి సెకండ్. ఫస్ట్ ఏంటి అంటే నేను ఎంత మంచిగా జాబ్ చేశాను, ఎంత పాష్గా ఉన్నాను, లేకపోతే ఎన్ని డబ్బులు సంపాదించాను, ఇది కాదు. వీళ్ళు ఏం చేస్తున్నారు, వీటిని సెకండ్ కింద ఎప్పుడు పెట్టుకున్నారో ఫస్ట్ కింద పెట్టుకోకుండా. ఎందుకంటే భారతదేశంలో ఉన్న గొప్పతనమే స్పిరిచువాలిటీ. ఆ స్పిరిచువాలిటీ ఏం చేస్తోంది అంటే ఈ తల్లి అన్న తనాన్ని ఈ స్త్రీలో లేపుతోంది. ఎప్పుడైతే తల్లి అన్న తనాన్ని స్త్రీలోంచి బయటకు తీస్తుందో, ఎమోషన్ తీసేసి, దాని ద్వారా ఏమవుతుంది అంటే వ్యవస్థ అంతా చాలా గొప్పగా ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ పాత్ర ఈ దేశం వరకు అని కాదు, ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా ఫస్ట్ పాత్ర తల్లిదే. అలాంటి తల్లి ఎలా ఉండాలి అంటే ఎమోషనల్ లెస్గా ఉండాలి. అందుకని పిల్లని కన్నాను కాబట్టి తల్లి కాదు, రియలైజ్ అయితేనే తల్లి. ఆ రియలైజేషన్ ఎప్పుడొస్తుందో అప్పుడే దేశం చాలా గొప్పగా ఉంటుంది. ఎందుకంటే ఇది కర్మభూమి, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ కూడా. మిగతా దేశాలన్నింటిలోనూ ఇంపార్టెంటే, ఇక్కడ 100% ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది కర్మభూమి, మిగతా దేశాలన్నిటికీ కూడా గురువు ఇదే. స్పిరిచువాలిటీ అన్నది పుట్టిందే ఇక్కడ. కాబట్టి అప్పుడు స్త్రీ ఎంత గొప్పగా ఉండాలి ఇంకా ఇక్కడ. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసీ తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. బిడ్డ పుట్టగానే తల్లి అవుతుందో, రియలైజ్ అవుతుందో, ఇంకా ఆ ఇల్లు చాలా చక్కగా ఉంటుంది, ప్రతికూలం అసలు ఉండదు, అంతా అనుకూలమే.